మోదీ సర్కార్ తాజాగా ఒక ప్రతిపాదన చేసింది రాబోయే రోజుల్లో పని దినాలు నాలుగు రోజులకే కుదించుకునే వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక సంకేతాలు ఇచ్చింది కొత్తగా తీసుకువస్తోన్న కార్మిక చట్టాల్లో ఈ ఫోర్ డే వర్క్ వీక్ అంటే వారంలో నాలుగు రోజులే పని దినాలు అనే అంశాన్ని పొందుపరిచినట్లు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి అపూర్వచంద్ర పేర్కొన్నారు మన దేశంలో సరికొత్తదైన ఈ నియమం ప్రకారం పేరుకు పని దినాలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ఆయా సంస్థల ప్రొడక్టివిటీ దృష్ట్యా పని గంటల్లో కోతలు మాత్రం ఉండబోవన్నది సుస్పష్టం అంటే వారంలో నాలుగు రోజుల పని దినాలను మొత్తంగా నలభై ఎనిమిది గంటల పరిమితికి మించకుండా అమలు చేసుకునే వీలును కేంద్రం కల్పించనుంది ఇది మూడు రకాలుగా ఉండబోతోంది వారంలో నాలుగు రోజుల పని దినాలైతే రోజుకు పన్నెండు గంటల పరిమితితో అమలు చేయవచ్చు అదే ఐదు రోజుల పని దినాలైతే పది గంటల పరిమితితో ఇక ఆరు రోజుల పని దినాలైతే ఎనిమిది గంటల పరిమితితో అమలు చేయవచ్చు ఇక ప్రస్తుతం దేశంలోని చాలా కంపెనీల్లో ఆరు రోజుల పని దినాలు అమలవుతుండగా ఐదు రోజుల పని దినాల సంస్థల సంఖ్య కూడా తక్కువేమీ కాదు అయితే కొత్త చట్టాలు అమల్లోకి వస్తే నాలుగు రోజుల పని దినాలకు మార్పులు చేసుకోవచ్చు అయితే ఈ మార్పు అనేది తప్పనిసరి కాదని అన్ని కంపెనీలు విధిగా ఈ ఫోర్ డే వర్క్ వీక్ ను అమలు చేయాల్సిందిగా కేంద్రం ఆదేశాలు జారీ చేయబోదని ఆయా యాజమాన్యాలు అందులో పనిచేస్తున్న కార్మికులు లేదా ఉద్యోగుల ఇష్టాల మేరకే అమలు చేసుకోవచ్చని కూడా అపూర్వ పేర్కొన్నారు ఇక దేశంలో ఈ వారానికి రోజుల పని దినాల అంశం ప్రస్తుతానికి ప్రతిపాదన దశలో మాత్రమే ఉందని కూడా అపూర్వ పని విధానంలో మార్పులు తీసుకువచ్చేందుకు ఈ ప్రతిపాదనలు చేశాం అయితే బిల్లు రూపకల్పన ఇంకా పూర్తి కాలేదు త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు అంతేకాదు కొత్త కార్మిక చట్టాలు నాలుగు రోజుల పని దినాల నియమాల రూపకల్పనలో ఎక్కువ మంది సూచనలు తీసుకుంటున్నామని వేతనాల కోడ్ పారిశ్రామిక సంబంధాలు వృత్తి భద్రత ఆరోగ్యం సామాజిక భద్రత అనే నాలుగు ప్రధాన అంశాలతో ప్రస్తుత నియమా రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు దీనిపై ఈ జూన్ లో ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకొస్తామన్న ఆయన అసంఘటిత కార్మికులు రోజువారీ కూలీలు వలస కూలీలతో పాటు ఇతర వర్కర్ల రిజిస్ట్రేషన్కు కు ఇది తోడ్పడుతుందని చెప్పారు ఇక ఈ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న వారికి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద తగు సదుపాయాలు కల్పిస్తామని కూడా వివరించారు